हाय डियर स्टूडेंट्स, सो चाला रोजल की मन मल्ली कल मन रोजु इंपॉर्टेंट विषय डिस्कस चेस्तां, अलागे इंपॉर्टेंट टॉपिक फ्रैक्शंस लो मैक्सिमम एंडिंग लो वच्चामु। ऑलरेडी डिविजन मल्टिप्लिकेशन नेर्चुकुन्नां काबट्टी ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ డివిజన్ మల్టిప్లికేషన్ మీద అప్లికేటివ్ క్వశ్చన్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం। దీని మీద నేను మీకు కొంత వర్క్ కూడా ఇస్తాను, ఎక్సర్సైజ్ ఇస్తాను। లాస్ట్ ఎండింగ్ లో ఎక్సర్సైజ్ ఉంటుంది, సో దాన్ని కూడాను మీరు కంప్లీట్ చేయాలి, మీరు కామెంట్స్ రూపంలోన ఆన్సర్స్ పెట్టాలి। సో ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇవ్వను ఎక్సర్సైజ్ లో, నేను ఒక 4 క్వశ్చన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, नेक्स्ट इंको 4 to 5 क्वेश्चन्स एक्सरसाइज इस्तान, सेम टाइप ऑफ क्वेश्चन्स मीरु चेयंडि। अंतकंटे मुंदु मनम 2013 नुंचि 2012 नुंचि नवोदय सैनिक स्कूल की कोचिंग इस्तुन्नाम। सो चाला मंदी स्टूडेंट्स मन दग्गर कोचिंग तीसुकोनि मंची बेटर कोचिंग तीसुकुन्नारु, चाला मंदी सीट्स संपादिंचारु, अलागे चाला मंदी बेटर रिजल्ट स्कूल्स लो गानी वाटन्नितिलो कूडा मंची रिजल्ट्स तेच्चुकुन्नारु। सो चाला मंदी मंची पोजिशन लो उन्नारु। सो अट द सेम टाइम बासरा आईआईटी अकाडमी मीकु कोत्तगा अंटे मारुतुन्न कालानिकि तग्गट्टु मनं अपडेट अव्वालि काबट्टि इकपै नुंचि आन्लैन कूडानु मनं इस्तुन्नां, आफ्लैन तो पाटु आन्लैन कूडा इस्तुन्नां। सो आन्लैन लो मनं इच्चेदि ओन्ली सैनिक स्कूल 2023 लो एवरैते 6th क्लास एंट्रेंस एग्जाम रास्तुन्नारो मल्ली ओकसारि गुर्तु चेसुकोंडि। 2023 अंटे नेक्स्ट इयर जान लो एवरैते सैनिक स्कूल एग्जाम रास्तुन्नारो, सो 6th क्लास एंट्रेंस की प्रिपेर अय्ये स्टूडेंट्स 4th वाळ्ळु गानी 5th वाळ्ळु गानी లేదు 3rd క్లాస్ వాళ్ళు కూడా అడ్వాన్స్ గా కోచింగ్ తీసుకోవాలని ఎవరకైతే ఉంటుందో వాళ్ళు ఎక్కడి నుంచైనా మీ ఇంటి దగ్గర నుంచి తెలుగు స్టేట్స్ లో ఎక్కడి నుంచైనా వాళ్ళు చూసుకోవచ్చు। మీకు ఈ క్లాస్ అనేది బైలింగ్యువల్ లో ఉంటుంది, రెండు భాషల్లో ఉంటుంది, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ తెలుగు బ్యాక్ గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి। सो वाल उद्देश्य बोथ इंग्लिश मीडियम अंड तेलुगु मीडियम अंटे इंग्लिश मीडियम चेप्तामु बट तेलुगुलो कूडा कोन्नि कोन्नि सार्लु वाळ्ळकि अर्थम अवडं कोसम चेप्पाल्सि उंटुंदि। सो एवरैते 2023 की रेडी अवुतुन्नारो वाळ्ळु इप्पटि नुंचे मीरु आन्लैन कोचिंग मन याप उंटुंदि, बासरा ऐऐटी अकाडमी वाळ्ळ याप गूगुल प्ले स्टोर लो उंटुंदि, दानि इंस्टाल चेसुकुन्नट्लयिते ఫిబ్రవరి 20 తర్వాత నుంచి రెగ్యులర్ గా క్లాసులు ఉంటాయి। ఫస్ట్ 10 క్లాసెస్ అనేవి ఫ్రీగా మీరు వినొచ్చు, తర్వాత అవి పెయిడ్ క్లాసులుగా మారుతాయి। దాని ఫీస్ డిటైల్స్ అన్ని కూడాను మీరు ఈ నంబర్ కి కాల్ చేసినట్లయితే 9959206901 కి కాల్ చేసి ఆ యాప్ ఇన్స్టాల్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, రిమైనింగ్ డిటైల్స్ అన్ని కూడాను మీరు అడిగి తెలుసుకోండి। ఓకే, థాంక్యూ। सो मनम इरोज़ टॉपिक लो केल्तुना, फर्स्ट क्वेश्चन चोद्दाम। एक्चुअली इक्कड़ 2 क्वेश्चन्स उन्नाई, फर्स्ट क्वेश्चन चूडंडी ओकसारी। बै वाट नंबर 4 and 1/4 बी मल्टीप्लाइड टू गेट 8 and 1/2। मलोसारी चूडंडी क्वेश्चन, बै वाट नंबर 4 and 1/4 बी मल्टीप्लाइड टू गेट 8 and 1/2। सो मीके अर्थम 4 and 1/4 अने नंबर उ 4 and 1/4 अने नंबर उ 4 and 1/4 अने नंबर की देन तो मल्टीप्लाई चेस्ते डोंट नो दैट नंबर। सो 4 and 1/4 नी ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే నీకు ఆ ప్రొడక్ట్ అనేది 8 and 1/2 వస్తుంది, మీకు అర్థమైందా? 4 and 1/4 అనే నంబర్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది,
దీన్ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే 8 and 1/2 వస్తుంది అనేది క్వశ్చన్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 4 and 1/4 నంబర్ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే, మనకు ఏ నంబరు తెలియట్లేదు, తెలియట్లేదు కాబట్టి నేను ఎక్స్ అనుకున్నాను. నువ్వు ఎక్స్ అయినా అనుకోవాలని లేదు, నువ్వు ఏ నంబర్ ఏదో వేరియబుల్ అనుకోవచ్చు, ఎక్స్ వై జెడ్ ఏబిసి లేదంటే క్వశ్చన్ మారు. సో 4 and 1/4ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే 8 and 1/2 వస్తుంది. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అర్థమైందా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండేదాన్ని సో వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ 4 and 1/4. నౌ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లో చేంజ్ అవ్వాలంటే 4 into 4, 4 4 16 + 1 17/4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 8 and 1/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ మళ్ళీ ఇంప్రాపర్లో చేంజ్ చేయాలి, 2 8 16 + 1 17/2. సో వన్ మోర్ టైం కేర్ఫుల్గా వినండి, 17/4ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే 17/2 వస్తుంది. సో వెరీ సింపుల్, ఈ 17/4 అనేది యువతలకు వచ్చినాక ఈక్వల్ టు కి రైట్ సైడ్ అదర్ సైడ్ వచ్చినాక ఇట్ విల్ బి రెసిప్రోకల్. అంటే 17/4 అనేది ఈక్వల్ టు యువతలకు వచ్చినాక ఇట్ బికమ్స్ 4/17 అవుతుంది. అప్పుడు యువతల ఈక్వాలిటీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఓన్లీ ఎక్సే ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 17/2 ఇంటూ 4/17 ఇంటూ వేసుకోవాలి, ఇంటూ వేసుకొని ఈ 17/4 అనేది 4/17 అవుతుంది. ఇక్కడే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, 17 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే మల్టిప్లై చేసైనా లోయెస్ట్ ఫామ్లో రాసుకోవచ్చు. నేనైతే ఈజీనెస్ కోసం, సింపుల్గా ఉండడం కోసం 17 1 17 1 క్యాన్సిల్ చేసుకున్నాను. అలాగే 4 2, రెండు 2 టేబుల్లో ఉన్నాయి. సో 2 1 2 2 2 4. సో ఫైనల్లీ నాకు ఏమొచ్చిందంటే 1 into 2 2 1 into 2 2 అవుతుంది. 1 2 2 కదా, నెక్స్ట్ 1 into 1 1. సో 2/1 అంటే 2 వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే 2 అన్నమాట. అంటే 4 and 1/4ని 2తో మల్టిప్లై చేస్తే 8 and 1/2 వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, 4 and 1/4ని 2తో మల్టిప్లై చేస్తే మీకు 8 and 1/2 వస్తుందో రాదో తెలిసిపోతుంది. మీరు మల్టిప్లై చేయాలి, 4 and 1/4 into 2 చేయాలి, మీరు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. మీ క్వశ్చన్ అర్థమైందా? 4 and 1/4ని ఏదేంతో ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే 8 and 1/2 వస్తుంది అనేది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి 4 and 1/4ని ఎక్స్తో నేను మల్టిప్లై చేశాను, వీ డోంట్ నో దట్ నంబర్. సో వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఎక్స్, నాట్ ఓన్లీ ఎక్స్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్తో మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 and 1/2 అనమాట. అరే అండర్స్టూడ్, మీకు అర్థమైందా? సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, ఓకేనా? నేను అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ బాగా చూసుకోండి, క్వశ్చన్ చదివితే మనకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ చాలాసార్లు మనం 2 times కూడాను 3 times కూడాను చదవాల్సి ఉంటుంది అన్నమాట. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 9 and 3/4. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. సో ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషనే కదా. సో 2 numbers ని ప్రొడక్ట్ చేస్తే అంటే మల్టిప్లై చేస్తే, సో వీ విల్ గెట్ 9 and 3/4 వస్తుంది. ఇక్కడ 2 numbers ఉన్నాయి, ఇక్కడ నంబర్ ఉంది, వీ డోంట్ నో దట్ నంబర్, ఇక్కడో నంబర్ ఉంది, వీ డోంట్ నో దట్ నంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 9 and 3/4 వస్తుందంట. ఈ 2 numbers మనకు తెలియదు, అందులో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే, ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్ కదా, సో మల్టిప్లై చేస్తే 9 and 3/4 వస్తుందంట. ఇంకేంటి, ఇఫ్ 1 of them ఈజ్ 3 and 1/4, ఈ రెండిట్లో ఒకటి ఇచ్చేసాడు, వాట్ ఈ దట్ నంబర్? అందులో ఒకటి 3 and 1/4 అంట. ఫైండ్ ద అదర్ నంబర్, ఈ నంబర్ని మనం తెలుసుకోవాలి. సో నేనేమనుకుంటానంటే ఈ నంబర్ని ఎక్స్ అంటాను, ఐ డోంట్ నో దట్ నంబర్. సో ఆ నంబర్ని ఎక్స్ అనుకోవచ్చు, క్వశ్చన్ మార్క్ అనుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 9 and 3/4. 2 numbers ప్రొడక్ట్ చేస్తే 9 and 3/4 వచ్చింది.
వన్ ఆఫ్ దెమ్ ఈస్ 3 and 1/4. అందులో ఒకటి 3 and 1/4 అయితే సెకండ్ నంబర్ ఏది అని అడిగాడు. అదే మనకు తెలియదు కాబట్టి అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా? సేమ్ ప్రాసెస్ ఇందాక మనం చేసిందే. 3 and 1/4 మీన్స్ 4 3s are 12 + 1 13/4 × x ఈక్వల్ టు, ఇక్కడ కూడా మిక్సీలో ఉండేదాన్ని ఇంప్రాపర్లో మార్చాలి, 4 9 36 + 3 39/4 అనమాట. సేమ్ ముందు చేసాం కదా ప్రాబ్లం, ఈ 13/4 ఈక్వల్ డివతలు ఉండేదాన్ని అటు మూవ్ చేస్తాం. నవ్వు ఎక్స్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది, 39/4 × 4/13 వస్తుంది, రెసిప్రోకల్ అవుతుంది 13/4 అనేది. సో రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఇట్ బికమ్స్ ఇంటూ రెసిప్రోకల్, దట్ ఈస్ 4/13 ఇంటూ వేసుకోవాలి, డోంట్ ఫర్గెట్ ఇట్. నవ్వు క్యాన్సిలేషన్ ఆర్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇక్కడే నేను 4 1 4 1 పైన కిందన క్యాన్సిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 4 1 4 1 అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ రెండు చూడండి, 13 టేబుల్లో ఉన్నాయి, 13 1 13 అయితే 13 3 39. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 3 × 1 3/1 × 1 1 3/1 మీన్స్ 3 అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 3 అనమాట. ఇట్ మీన్స్ 3 and 1/4 3తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 9 and 3/4 వస్తుంది అనమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్సే మళ్ళీ ఒక రెండు చెప్తాను. ఓకే, థర్డ్ ఫోర్ క్వశ్చన్స్ చూస్తే, థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. రవి రీడ్ 3/4 ఆఫ్ ఏ బుక్ ఆఫ్ 120 pages. రవి రీడ్ 3/4 ఆఫ్ ఏ బుక్ ఆఫ్ 120 pages. వన్ మోర్ టైం, రవి రీడ్ 3/4 ఆఫ్ ఏ బుక్ ఆఫ్ 120 pages. హౌ మెనీ పేజెస్ డిడ్ హీ రీడ్ ఇన్ ఆల్? సో క్వశ్చన్ అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో 120 pages ఉండే ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 120 pages ఉన్నాయి. అందులో రవి ఎన్ని పేజెస్ రీడ్ చేశాడంటే 3/4 రీడ్ చేశాడు. మళ్ళీ ఒకసారి చూసుకోండి, థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. సో దేర్ ఈజ్ ఎ బుక్, ద బుక్ కంటైన్స్ 120 pages. ఒక బుక్లో 120 pages ఉన్నాయంట, ఆ 120 pages రవి ఏమో 3/4 రీడ్ చేశాడు, చదివేశాడు. హౌ మెనీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు చూడండి, హౌ మెనీ పేజెస్ డిడ్ హీ రీడ్ ఇన్ ఆల్? సో ఇప్పుడు ఎన్ని పేజెస్ చదివాడు రవి? సో బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, 120 pages ఉన్నాయి. ఓకే, సో 120 pages అందులో 3/4 చదివేశాడు రవి అనమాట. అంటే యాక్చువల్లీ దీన్ని ఎలా రాసుకోవాలంటే 3/4 ఆఫ్ 120 అని రాసుకోవాలి. 120 pages 3/4 రీడ్ చేశాడు అంటే ఏంటి? సో మీకు తెలుసు 3/4 × ½ means × 120, వెరీ సింపుల్. క్యాన్సిలేషన్ చేస్తే వచ్చేస్తుంది, లేదంటే డైరెక్ట్గా చేసినా వస్తుంది. 4 table 4 1 4 30 120, 4 table వస్తుంది చూడండి, 4 1 4 4 30. ఓకే, అప్పుడు 3 × 30 రిమైనింగ్, 3 × 30 ఎంత, 90/1 means 90 ఆన్సర్. వన్ మోర్ టైం, రవి సో ఒక బుక్ని 120 pages బుక్లో 3/4 రీడ్ చేస్తే అతను ఎన్ని పేజెస్ రీడ్ చేశాడు అనేది క్వశ్చన్ అనమాట. సో 120 ఎలా రాసుకోవాలి, 3/4 ఆఫ్ 120 రాసుకోవాలి. దెన్ 3/4 ఆఫ్ means × 120 means 120 క్యాన్సిలేషన్, 4 table 4 1 4 30. సో అప్పుడు 3 × 30 90/1 means 90 pages చదివాడు అనమాట వాడు. ఎన్ని పేజెస్ చదివాడంటే 90 pages చదివాడు. సమ్టైమ్స్ ఎన్ని పేజెస్ చదవలేదు ఇంకా చదవాల్సి ఉంది అని అంటాడు, అప్పుడు ఏం చేయాలి, 120 ఈ 90 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 30 అనమాట. అది రిక్వైర్డ్ టు రీడ్ అనమాట, అంటే ఇంకా చదవాల్సింది అని. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేద్దాం. రీటా పర్చేజ్డ్ ఏ రిబ్బన్ ఆఫ్ లెంత్ 8 and 1/2 meters. రీటా పర్చేజ్డ్ కొంది, రీటా కొంది, ఏంటి కొంది, రిబ్బన్ కొంది. ఎంత లెంత్ లేవు రిబ్బన్ కొంది, 8 and 1/2 meters లెంత్ ఉందన్నమాట.
ఆ రిబ్బన్ లెంత్ 8 1/2 meters లెంత్ ఉండే ఆ రిబ్బన్ని రీటా పర్చేజ్ చేసింది, కొంది. ఇఫ్ షీ డివైడెడ్ ఇంటూ 5 pieces, సో ఆ రిబ్బన్ మొత్తం ఈ రిబ్బన్ 8 1/2 meters ఉండే ఈ రిబ్బన్ని రీటా ఏం చేస్తుందంటే 5 pieces డివైడ్ చేయాలనుకుంది ఆ రిబ్బన్ని. ఓకే, సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ 1 piece, అందులో ఒక్కొక్క పీస్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ 5 equal pieces అనమాట. సో 5 pieces దీన్ని డివైడ్ చేస్తే ఒక్కో పీస్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. సో దీన్ని ఎలా చేయాలి, 8 1/2 5తో డివైడ్ చేయాలి. సో హియర్ 8 1/2 మీన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, దీన్ని ఇంప్రాపర్లో మార్చాలి. 2 8s 16 + 1 అనమాట, అంటే 17/2 వస్తుంది. డివైడెడ్ బై 5 means 5/1 అని రాసుకోవచ్చు కదా, మీన్స్ 17/2 5/1తో డివైడ్ చేయాలి. ఎలా చేస్తాం మనం, 17/2 డివిజన్ ప్లేస్లో ఇంటూ రాసుకొని ఇదేమవుతుంది 1/5 అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అప్పుడేమవుతుంది, 17 × 1 = 17, 2 × 5 = 10, 17/10 వస్తుంది. దీన్ని మిక్సీలో మార్చుకోవాలి ఎందుకంటే ఇంప్రాపర్లో ఉంది కదా. 17 ని 10తో డివైడ్ చేయాలి, 10 × 1 = 10. సో రిమైండర్ ఎంత, 7. సో 1 and 7/10 meters, ఒక్కొక్క మీటర్ ఒక్కొక్క పీస్ అనేది 1 and 7/10 meters ఉంటుంది అనమాట ఫ్రాక్షన్స్లో. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. దీని మీద మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు నేను ఎక్సర్సైజ్లు ఇస్తాను. సో 4 or 5 questions ఇస్తాను, వాటిని మీరు ఆన్సర్స్ చేయండి, ఆన్సర్స్ని కామెంట్లో పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అంటే చెక్ చేసుకోండి, నేను ఒకసారి చదువుతాను, 4 questions చదువుతాను, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 2 and 4/7. 2 numbers ప్రోడక్ట్ 2 and 4/7 అనమాట. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 5/7, ఫైండ్ ద అదర్ నంబర్. సెకండ్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మోడల్ ఆల్రెడీ నేను చెప్పాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బై వాట్ నంబర్ షుడ్ 7/11 బి మల్టిప్లైడ్ టు గెట్ 3 and 2/11. సో ఇది కూడా సేమ్ మోడల్, 7/11 ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే 3 and 2/11 వస్తుంది. సో ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ రోప్ ఆఫ్ 9 meters లాంగ్ ఈజ్ కట్ ఇంటూ 27 equal small pieces. ఏ రోప్, రోప్ మీన్స్ థర్డ్ అనమాట, థ్రెడ్ లాంటిది, సో పట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఆ రోప్ అనేది ఎంత లెంత్ ఉంది, లాంగ్గా ఉందంటే 9 meters లాంగ్ ఉందనమాట. ఆ 9 meters లాంగ్ ఉండే ఆ రోప్ని 27 pieces డివైడ్ చేస్తారనమాట. ఓకే, మరి 27 pieces డివైడ్ చేస్తే ఒక్కో పీస్ అనేది ఎంత లెంత్ ఉంటుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, బై వాట్ నంబర్ 6 and 2/5 బి మల్టిప్లైడ్ టు గెట్ 16. సో 6 and 2/5 నంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది, ఈ క్వశ్చన్ కూడాను మనం చేసాం. ఓకేనా స్టూడెంట్స్, సో మీకు చెప్పేది ఏంటంటే, సో ఇకపై నుంచి మన క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికి కూడాను మన ఈ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ సంబంధించిన లింక్స్ మీరు షేర్ చేయండి, వాళ్ళకి తెలియజేయండి. దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ మ్యాథ్స్, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్ బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళకి ఈ క్లాసెస్ అనేవి వినమని చెప్పండి. సో అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ.